రైతుల భూ సమస్యలు వారి వద్దకు వచ్చి పరిష్కారం చేసేందుకు జిల్లాలో భూ హాని కార్యక్రమం ప్రవేశపెట్టనున్నారు. అందుకు గాను జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నారాయణఖేడ్ డివిజన్ కలిహేరు మండల కేంద్రంలో భూ హాని కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు పేర్కొన్నారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టి భూవానికి జిల్లా కలెక్టర్, జేసీ, నారాయణఖేడ్ ఆర్డీఓ, తహసీల్దార్లు తదితర సిబ్బంది హాజరై భూ సంబంధిత సమస్యను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఏదేని లిటిగేషన్ ఉన్నట్లయితే చెప్పటం, సమయం తీసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు. కాగితాలు తీసుకుని పంపకుండా పరిష్కరించే దిశగా చర్యలుంటాయన్నారు. 5 కౌంటర్ల ద్వారా ఆయా భూ సమస్యను పరిష్కరించేలా ఏర్పాటు చేశామన్నారు. రికార్డులన్నింటితో వెళ్లి సంబంధిత మండల గ్రామాల భూ సమస్యలను నేరుగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇట్టి భూవాణిలో వ్యవసాయ శాఖ జేడీ అందుబాటులో ఉంటారని తెలిపారు. నా పేరు అజయ్ నాయక్, నాగర్ రామచంద్ర తాండా. మేము ఈరోజు కల్లేరులో కలెక్టర్ గారు భూ పరిష్కారం చేయడానికి విచ్చేసిన మా యొక్క సమస్యలను వారికి తెలియజేయడానికి వచ్చాం. గతంలో మా భూమి మన పూర్తి భూమి కొత్త పాస్బుక్లో రాకపోవడం వల్ల ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఆ భూమిని మాకు కొత్త పాస్బుక్లో వచ్చేటట్లు చూడమని కోరితే వారు వెంటనే స్థానిక MRO VRO ఆదేశించడం, దాన్ని ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆచేపల్లి విలేజ్ కొత్త తండా, మా పాస్బుక్ రాక 2 ఏళ్ళ నుంచి ఇట్లనే తింపుతారు సార్. కలెక్టర్ సాహెబ్ కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఇక్కడ నారాయణఖేడ్ కూడా వచ్చిండు, నారాయణఖేడ్లో కూడా కంప్లైంట్లు ఇచ్చినాం, అక్కడ కూడా చూపెట్టినాం. ఇవి అయితే అని చెప్పుడు ఉంది కానీ మరి ఇప్పటికీ మాత్రం ఎవరు చేయలేదు, చెప్పుడే ఉంది కానీ చేసుడు మాత్రం ఎవరితోటి కాకచ్చు. కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డి పోయినాం, నారాయణఖేడ్ ఆఫీస్ పోతే ఆడ కూడా వస్తే ఆడికి కూడా పోయినాం, ఎక్కడైనా పోయినాం, అక్కడ పోతే కూడా కాలేదు ఎక్కడవి. మాకు బ్యాంకులలో పోతే కూడా పైసలు లేక మేము ధాన్యం పండించిన పైసలు కూడా కొన్ని ఆపారు సార్, కొన్ని ఆపి అట్లని చేశారు. ఈ మండలల్లో ఇప్పుడు చేసిస్తా, మొత్తం చేయిస్తా అని చెప్తాడు సార్. చేయించినాక పక్క చేయించండి అనేది మాట ఉండిపోతుంది, కానీ చేయకపోతే మళ్ళీ ఇట్లనే చెప్పుకుంటా పోతారు అనే మాటని ఉంటుంది. ఇప్పుడు గిట్ట చేయకపోతే ఒకసారి ధర్నా ఇక నారాయణఖేడ్ లేకపోతే సంగారెడ్డి లేకపోతే ఇక్కడనే ధర్నాకు కూర్చుంటామని మేము అనుకుంటున్నాం సార్. నా పేరు సక్రియ నాయక్, కొత్త తండా ఎక్స్ సర్పంచ్. మేము 80 సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్నాము, పంటలు పండించినాం తాతలు ముంతాతల నుంచి సార్. ఇదివరకు కలెక్టర్ ఆఫీస్కు 4 సార్లు పోయినాం, అక్కడ పోతే ఎలక్షన్ కోడ్ పడ్డది, అది పడ్డది, ఇది పడ్డదని కౌంటర్లో ఫైలు వేసుకున్నారు, పరిష్కారం కాలేదు. ఇప్పుడు మండల్ వైజ్ వచ్చిందంటే మేము అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కలెక్టర్ తోటి కలవాలనే ఉద్దేశంతో కూడా మేము ఇక్కడ ఉన్నాము. మాది పరిష్కారం అవుతుందా కాదా అది తెలియదు. మాది నమ్మకం అయితే 90% మాకు కలెక్టర్ చేయగలుగుతాడనేది నమ్మకం ఉంది సార్. ఒకవేళ కాకపోతే మండల్ వైజ్ మందిని తీసుకొని పోయి ఊరుకు 10 మందిని కలెక్టర్ ఆఫీస్ ముంగటనే మేము ధర్నా చేయగలుగుతాం. నేను నాగదర గ్రామ రైతును, నా పేరు రాములు. మా నాగదర గ్రామంలో చాలా 100 ఎకరాలు, 226 సర్వే నంబర్, 660 65 సర్వే నంబర్, 590 సర్వే నంబర్లో 100 ఎకరాల భూమి ఉన్నది. ఇది మా తాతలు తండ్రుల కాలం నుంచి కాసు చేసుకుంటూ మా నాగదర రైతులందరూ జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలామందికి పట్టా పుస్తకాలు ఇచ్చింది, ఆ పట్టా పుస్తకాల మీద అందరం రైతులందరూ బ్యాంకుల లోన్లు తెచ్చుకున్నారు, జీవిస్తూ ఉన్నారు. మరి భూ పక్షాల పేరిట ఇప్పుడు ఈ పాస్బుక్లన్నీ గుంజుకొని మాకు ఆన్లైన్లో కూడా రాకుండా చేసినారు. ఎవరికి కూడా లోన్లు లేవు, ఏం లేవు, మరంటే రైతు బీమా లేదు, ఏది లేదు. ఇవన్నీ కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా మాకు వచ్చేటట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాము. దీని రిప్రజెంటేషన్ కూడా మా సర్పంచ్ ప్లస్ నేను MPTSగా నేను ఇద్దరం కలిసి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినాము. దాన్ని జీరాక్స్ మాత్రం తీసుకోబోతుంది, దాన్ని ఎండాస్ కూడా చేయలేదు వాళ్ళు, మేము చేస్తాం పోండి అని చెప్పారు సమాధానం. కలెక్టర్ పక్కామెకి చూపించండు అంతే, పక్కామెకి ఇచ్చినాము. గ్రామ రైతును, నా పేరు చంద్రప్ప. మాకు ఇంత పూర్వము 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఒక పట్టా పాస్బుక్లు కానీ పట్టా పాస్బుక్ల గురించి కలెక్టర్ గారు ఈరోజు కల్లేరు జరగడం జరిగింది.
ఎందుకంటే సీఎం గారు దగ్గర ఎమ్మెల్యే గారు పోయి సార్ మా కాన్స్టిట్యూన్సీలో 30% జనాలకు బుక్కులు రాలేవు సార్, చెక్కులు రాలేవు అని చెప్పిండు సారు. సార్ చెప్పగానే స్పందించి సారు కృషితోటి, ఎమ్మెల్యే గారు కృషితోటి కలెక్టర్ను ఇక్కడ పంపించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ జనాలందరూ సంగారెడ్డి పోయింటే వాళ్ళకు పనులు ఇబ్బంది అవుతుండే, ఖర్చు అవుతుండే, ఏమి లేకుండా ఇక్కడ పంపించినందుకు సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం జీవితాంతం. మీ పబ్లిక్ తరఫున నేను కూడా రుణపడి ఉంటా. ప్రతి మా మండలంలో 26 విలేజ్లలో కొద్దిగా ఎక్కువ 4-5 విలేజ్లు బాగా సమస్యలు ఉన్నాయి. నాగ్దార్, బాచపల్లి, రాపర్తి, కృష్ణాపూర్, మార్డి, మాసన్పల్లి విలేజ్లలో చాలా 30% వరకు రాలేవు బుక్కులు కానీ చెక్కులు కానీ. మరి కృష్ణాపూర్లో అయితే 40% వరకు ఉంటాయి. 120 సర్వే నంబర్, 209, 210 సర్వే నంబర్ ఉన్నాయని మేము అందరు చెప్పి ఈరోజు జనాలను ఇక్కడికి తొలకొచ్చినాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ మొత్తం, జిల్లా కార్యవర్గం మొత్తం ఇక్కడనే ఉంది కదా, ఇక్కడ రావడానికి జనాలు ఏమనుకుంటారు, ఏ రకంగా ఉంది? చాలా జనాలు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇక్కడికి ఎమ్మెల్యే గారికి కృషితోటి, మరియు మన కేసీఆర్ కృషితోటి ఇక్కడికి వచ్చిరని వాళ్ళకి అర్థమైపోయింది. మాకు సమస్యలు ఎట్లా కూడా తీరుతాయని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కంపల్సరీ తీరుస్తామని మాట ఇచ్చిండు కలెక్టర్ గారు కూడా. అందరికి అప్లికేషన్లు తీసుకుంటుండు, బాగా స్పందిస్తుండు. కంపల్సరీ ఈ వారం 10 రోజులలో క్యాంపులు కూడా పెడతా ఉంటుండు విలేజ్లలో. ఒక్క విలేజ్కి 5 రోజులు టైం ఇచ్చి ఒక టీంను పంపిస్తూ ఉంటుండు. పంపించి హద్దులు ఉన్నవారు, హద్దులు పక్కలో ఉన్న హద్దులు కరెక్ట్ చూసి అది ఏమో సర్వేనే సార్, ఆ సర్వే చేయిస్తా మొత్తం. మీకు ఏ ఊళ్ళో కూడా కొట్లాడకుండా మీరు బాధ్యత తీసుకోండి. ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు కానీ మంచిగా సహకరించుండి వచ్చిన వాళ్ళకు మొత్తం లబ్ధులకు లబ్ధిదారులకు న్యాయం చేస్తామని సారు హామీచ్చిండు. మేమంతా హ్యాపీగా ఉన్నాం కల్లేరు మండలి తరఫున. నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. సీఎం గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాం. మరియు అందరం బుక్కులు చెక్కులు రాగానే పండుగ మొత్తం కల్లేరు మండలం నుంచి పెద్ద ఎత్తున సీఎం గారికి, మరి ఎమ్మెల్యే గారికి బాగా ధన్యవాదాలు తెలుపుతాం. వాళ్ళు ఉన్నారు జరుగుతల్లి, కొద్ది నిశ్శబ్దంగా ఉండడం 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు. ఓకేనా? అందరికీ నమస్కారం. నారాయణ కేట్ డివిజన్లో ఈరోజు కలియేరు మండలంలో భూవాణి అనేటటువంటి కార్యక్రమం, ప్రజావాణి ప్రజలకు సంబంధించి అయితే భూమికి సంబంధించి ప్రత్యేకంగా భూవాణి కార్యక్రమాన్ని కలియేరు మండలంలో ఈరోజు ప్రారంభించాం. నాతో పాటు జాయింట్ కలెక్టర్ నిఖిల్ ఐఏఎస్ గారు, మరియు ఆర్డీఓ నారాయణ కేడ్, ఆర్డీఓ జైరాబాద్, ఆర్డీఓ సంగారెడ్డి, అదేవిధంగా జేడీ అగ్రికల్చర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, మరియు ఇతరత్ర అందరూ కూడా ఉన్నారు. పోలీసు వారు కూడా ఇక్కడ హాజరయ్యారు. అదేవిధంగా అందరు కూడా ఈరోజు కలియేరు మండలంలో చాలామంది రైతులు రావడం జరిగింది. మనం ప్రభుత్వం ద్వారా టోటల్గా ఎల్ఆర్యూపీ ద్వారా చేసిన 90% అయినప్పటికీ ఆ 10% ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి మిగిలిపోయాయి, కొన్ని కరెక్షన్ సవరణలు మిగిలిపోయాయి. ఇవి డెఫినెట్గా ప్రతి ఒక్క అర్జీని కూడా పరిశీలిస్తున్నాం. ఏదో కాగితాలు తీసుకోవడం కాకుండా ప్రతి రైతుతో కూడా మాట్లాడుతున్నాం, విఆర్ఓతో మాట్లాడుతున్నాం, ఆర్ఐ ఉన్నారు, సిస్టమ్స్ కూడా పెట్టుకున్నాం. విఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు కూడా కంప్యూటర్ లాగిన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఏదైనా చేయదగ్గదైతే అక్కడికక్కడే మేము వెంబటే దాన్ని సవరణ చేయటం, చేయలేనిదైతే కూడా ఎప్పట్లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. మేజర్గా కలియేరు మండలంలో ఫారెస్ట్ మరియు రెవెన్యూ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా లావుని పట్ట అసైన్ ల్యాండ్కి సంబంధించి ఎక్కువ ఎక్సెస్ ఎక్స్టెంట్ ఉన్నది కూడా ఉన్నది. వీటిని దశల వారీగా సర్వే చేస్తాం. 1000 ఎకరాలు ఉంది, ఒక ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూటే 1000 ఎకరాల వరకు ఉంది. దాన్ని జూలైలో మొదలు పెడతాం. జూన్లో పట్టా ల్యాండ్ ఏదైతే లావుని పట్ట ఎక్సెస్ ఉందో ఆల్రెడీ ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మాతో పాటు వచ్చారు. జూన్ 5వ తారీఖు నుంచి ఇది ప్రోగ్రామ్ తీసుకొని కంటిన్యూస్గా ఈ కలియేరు మండలంలో ప్రాబ్లమ్స్ అన్నీ సర్వే చేసే విధంగా, కాని పని ఇది కాదు ఎందుకు కాదు వివరించి అయ్యే పని చేయటం, కొంత సమయం తీసుకునే దానికి సమయం తీసుకునేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడే జేడీ అగ్రికల్చర్ టీం ఉంది కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళకి విషయం చెప్పడం జరుగుతుంది. రైతుల అందుబాటులోకి, రైతుల ముంగిట్లోకే మొత్తం జిల్లా అంతా కూడా రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ అవుతుంది. జిల్లా కలెక్టర్ 26 మండలాలకు రాలేకపోయినా మొత్తం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేము, జాయింట్ కలెక్టర్ మరియు ఇతరత్ర అధికారులందరూ కూడా, మా దగ్గర ఉన్నటువంటి పీడీ మెప్మ ఇతరత్ర అందరూ కూడా తలా ఒక మండలానికి వెళ్ళి దీన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో రైతులకు ఇది న్యాయం జరిగే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.